करोना पेशेंट्लकु नाण्यमैन आहारं वैद्यं अंदिंचालनि डिमांड् चेस्तू विशाख जिल्ला टीडीपी कार्यालयंलो एम्मेल्ये वासुपल्लि गणेश कुमार विलेकर्ल समावेशं निर्वहिंचारु। आयन मात्लाडुतू एपीलो करोना बीभत्सं एक्कुवगा उंदनि रोजुरोजुकु करोना केसुलु रिकार्डु स्थायिलो नमोदु अवुतुन्नायनि करोना नियंत्रणलो जगन् प्रभुत्वं विफलमैंदनि विमर्शिंचारु आयन। దగ్గు విపరీతంగా ఉంది, టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది, 5-6 రోజులు అయిపోయింది, ఎక్కడ టెస్ట్ చేసుకోవాలి అని చెప్పి అంటే ఒక ప్రొసీజర్ అంటే ఏమో ఈరోజు విశాఖపట్నంలో లేదు, యంత్రాంగం పనిచేస్తున్న మాదిరిగా అయితే నాకైతే కనిపించట్లేదు, కలెక్టర్ జీవించు కమిషనర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ అలాగే కేజీహెచ్ సూపరింటెండెంట్ వీరందరూ కూడా ఏంటంటే అసలు ఎక్కడికి వెళ్ళాలని అంటే ఎమ్మెల్యే స్మార్ట్ ఫోన్ చేస్తారు, మేము రికమెండ్ చేస్తే పలానా దగ్గరికి వెళ్ళాలని అంటే క్యాజువాలిటీ ఐసోలేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ టెస్ట్ ఇస్తారు, అది కూడా ఏంటంటే ఒక రికమెండేషన్ పెట్టారు, ఆ టెస్ట్ రావడానికి మనం అనుకుంటాం ఈరోజు ర్యాపిడ్ కిట్స్ వస్తాయి, సో మరి అటువంటివి ఏమో మనకి ఒక 2-3 గంటలు రావాలి, పేషెంట్ మళ్ళీ నేమో ఇంటికి పంపిస్తారు, ఒకరోజు అయిపోయింది టెస్ట్ రా రిపోర్ట్ రావట్లేదు, రెండో రోజు ఇలా బాగా సిక్ అవుతే ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తా ఉన్నాడు ఆ పేషెంట్, అక్కడ నర్సులు ఆ డాక్టర్ సెలైనీ ఎక్కించి నీకు మరి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయాలి కదా, మానవత్వం అనేది అందరిలో పరిగణించింది కాబట్టి వాళ్ళు చేసి పంపిస్తా ఉన్నారు, కానీ అతనికి తెలుసు కోవిడ్ పేషెంట్ అని చెప్పేసి అతనికి ఇంటికి ఇంటి నుంచి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇది రియల్ ఎగ్జాంపుల్, వాళ్ళ నుంచి అమ్మగారి ఇంటికి వచ్చాడు, అమ్మగారి నుంచి హాస్పిటల్కి వెళ్ళాడు ట్రీట్మెంట్ చేయించుకున్నాడు, నర్సు డాక్టర్ ఎక్స్పోజ్ అయ్యారు, తర్వాత మళ్ళీ వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ భార్య ఉంది పిల్లలు ఉన్నారు, 48 గంటల తర్వాత ఏమో నేను ఇంట్రెస్ట్ తీసుకుంటే ఎదుగుతా ఉన్నాం రిపోర్ట్స్ అని చెప్పేసి చెప్పినటువంటి ప్రిన్సిపల్ గారు కూడా అన్నమాట పాజిటివ్ ఇచ్చారు, సో పాజిటివ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పి పేషెంట్ అడిగారు, ఎవరు వస్తారు నా దగ్గర అంటేనేమో పాజిటివ్ వచ్చిన తర్వాత ముందు రోజు వస్తే మరుసటి రోజు ఆఖరికేమో 11:30 ఆ ప్రాంతంలోనేమో వెహికల్ వచ్చి తీసుకుని వెళ్ళడం, రికమెండేషన్ చేస్తే గీతం లేదంటే ఎన్ఆర్ఐ లేదంటే గాయత్రి